హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం ఎగ్లో ఒక స్పెషల్ వెరైటీ రెసిపీ, కోడిగుడ్డు జున్ను కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మనం జున్ను తింటే ఎంత ఫ్లఫీగా ఉంటుందో అలానే ఈ కోడిగుడ్డు జున్ను ముక్కల కూర కూడా అంతే మెత్తగా ఉంటుంది. ఎగ్లో డిఫరెంట్ రెసిపీ తినేవాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఈ కోడిగుడ్డు జున్ను కూర ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తా చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ పాలు. పాలు వేసుకుంటే మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 ఎగ్స్ వేసుకుంటున్నా. ఈ ఎగ్స్ వేసుకోకముందే ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ వేసాక అయితే ఈ పౌడర్స్ అన్నీ సరిగ్గా మిక్స్ అవ్వవు. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు అంత ఫ్లఫీగా మెత్తగా వస్తుంది. ఇలా ఎక్కువ మిక్స్ చేసుకుంటే మీకు జున్ను కూడా పొంగినట్టు వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ బౌల్లో అయితే కుక్ చేసుకుంటారో ఆ బౌల్కి కొంచెం ఆయిల్ వేసుకుని బౌల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా బౌల్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా స్టాండ్ లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్టాండ్ పైన ఈ బౌల్ పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. నేను పైన విజిల్ పెట్టుకోవట్లేదు. విజిల్ పెట్టుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ పెట్టుకోకుండా అయితే 10-15 మినిట్స్ ఇలానే మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికితే సరిపోతుంది. ఈలోపు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ సాయిమినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1 ఎండుమిరపకాయ, 6-7 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా. అలానే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 ఉల్లిపాయలు వేసుకున్నా. నెక్స్ట్ ఈ కర్రీకి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నా. ఈలోపు కోడిగుడ్డు జున్ను ఉడికిందో లేదో చూద్దాం. 10-15 మినిట్స్ తర్వాత జున్ను కూడా ఉడికిపోయింది. చూడండి, పొంగినట్టు వచ్చింది కదా. అలానే ఫ్లఫీగా కూడా ఉంది. ఈ బౌల్ని తీసేసుకుంటున్నా. ఈ జున్ను బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇలా అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినంత సైజులో ఇలా జున్ను ముక్కల్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 4 స్పూన్తో ఇలా కింద నుంచి తీసినట్టయితే మీకు జున్ను ముక్కలు ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. కర్రీ వండుకున్నప్పుడు ఈ జున్ను ముక్కలు పొంగి కొంచెం పెద్దగా అవుతాయి. సో అందుకని చిన్నగా కట్ చేసుకుంటున్నా. చూడండి ఎంత ఫ్లఫీగా మెత్తగా ఉన్నాయో. అందుకే 2 స్పూన్స్ పాలు వేసుకుని బాగా బీట్ చేసుకుంటే ఈ విధంగా చాలా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయింది. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ కోడిగుడ్డు జున్ను ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కోడిగుడ్డు జున్ను ముక్కల్లో మసాలా పౌడర్ వేసుకున్నాను కాబట్టి ఇంకా మసాలా పౌడర్ వేసుకోవట్లేదు.
నెక్స్ట్ ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నా. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికితే సరిపోతుంది. మీకు ముక్కలు కూడా పొంగాయలేదా కూడా చూపిస్తాను. 10 minutes తర్వాత చూద్దాం. చూడండి, ముక్కలన్నీ పొంగాయి కదా. మీకు ముందు చెప్పాను కదా ముక్కలు ఈ విధంగా పొంగి కొంచెం పెద్దగా అవుతాయని. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇంతేనండి కోడిగుడ్డు జున్ను కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చూసారు కదా చాలా మెత్తగా, ముక్కలు కూడా చాలా పెద్దగా అయ్యాయి. చూసారు కదా ఈ కోడిగుడ్డు జున్ను ముక్కలు కూడా ఎక్కడా విడిపోలేదు. ముక్కల పలంగా ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఉన్నాయి. మీకు ఈ కోడిగుడ్డు జున్ను ముక్కల కూర నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీట్ అవుతాను. బై బై ఫ్రెండ్స్.